రమణ కరుణాసాగర తరగలు అవతార ఉద్దేశ్యం. ఒకనాడు భగవాన్ సన్నిధిలో నాయన కొందరు పండితులు వారితో సంస్కృతంలో శాస్త్ర సంభాషణ చేయుచున్నారు. అప్పుడు అక్కడ నటనానంద స్వామి కూడా ఉన్నారు. అదొక సదస్సులాగా ఉన్నది. అత్యంత ఉన్నతమైన విషయాలను విశ్లేషిస్తూ శ్లాఘిస్తూ చర్చలు జరిగాయి. సాధు నటనానంద స్వామి ఏమీ అర్థం చేసుకోలేకపోయారు. ఒక్క పదం కూడా అర్థం చేసుకోలేకపోయారు. అది తెలిసి ఎంతో దుఃఖించారు. వారికి సాధనంలో ఉన్న అవరోధాలు, తన అసమర్థత కలిసి తాను ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదేమో అని తలచి ఎంతో దుఃఖించి కళ్ళు మూసుకున్నారు. కన్నీరు ధారలయ్యాయి. తుడుచుకోవడానికి కూడా మనసు రాలేదు. కొన్ని నిమిషాలు గడిపిన పెదప కళ్ళు తెరిచారు సాధు నటనానంద స్వామి. ఎదుట భగవానులు మాత్రమే ఆసీనులై ఉన్నారు. పండితులందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. భగవాన్ సాధు నటనానందను ఎంతో కరుణతో చూశారు. ఎందుకు నీవు వ్యసనపడాలి? నిజంగా ఆత్మజ్ఞానానికి అర్హుడవు కాకపోయి ఉంటే ఇక్కడకు వచ్చేవాడివి కాదు. ఏది నిన్ను ఇక్కడకు చేర్చి ఉందో అదే ఆత్మజ్ఞానాన్ని పొందేటట్టు చేస్తుంది. ఈనాడు కాకపోతే రేపు దాని పని అది తప్పక చూసుకుంటుంది అని కరుణతో అన్నారు భగవాన్.